ఫీలింగ్ అయితే ఎవరికి చెప్పేది కాదు. మళ్ళీ ఇంకొకసారి మీరు దగ్గర ఉండేమన్నా శ్రీమంతో మళ్ళీ లేదు, రెండు సార్లు చేశారు. రెండు సార్లు అయితే కానీ పాప మీరు రెండు సార్లు లేదు అంటే ఎయిత్ మంత్ చేయరు అంట కదా, యాక్చువల్లీ లేకపోతే చేసే ఉన్నా. ఇంకా మనం ఇంకా బిగ్ బాస్ విషయంలో అన్ని మాట్లాడుకున్నాం, అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఫీల్డ్కి వచ్చారు? ఓ అది చాలా పెద్ద స్టోరీ అది. అంటే ఏం చెప్పడానికి ఏం లేదు, చాలా కష్టాలు కష్టాలు కష్టాలు, అప్ అండ్ డౌన్స్, ఫుడ్ లేకుండా 7 డేస్ 8 డేస్ ఫుడ్ లేకుండా వాటర్ తాగి బతకటాలు, రూమ్ లేక ఎక్కడో పెంట్ హౌస్లో కింద బల్ల కింద పడుకోవటాలు, వాటర్ ట్యాంక్ కింద పడుకొని చాలా చేశాను. అంతే ఇంకా ఇంకా చాలా అనుభవించాను అన్నమాట స్ట్రగుల్. ఆ స్ట్రగుల్లోనే కసి పెరిగి నేను ముందుకెళ్ళటం, యాక్టర్గా రావాల్సింది, డాన్స్ మాస్టర్గా మూవ్ ఆన్ అయ్యాను. సో లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. దాని తర్వాత యాక్టర్ని అయ్యాను, మీన్స్ చాలా మూవీస్ హీరోగా చేశాను, విలన్గా చేశాను. కానీ ఇప్పుడు నా కోరిక ఒకటే, హీరో అవ్వాలనుంది, సేమ్ టైం డైరెక్టర్ అవ్వాలనుంది. సో ఫస్ట్ హీరో అయిపోతాం, తర్వాత డైరెక్టర్ తర్వాత విషయం. సో ఫస్ట్ హీరో ప్లానింగ్లోనే ఉన్నాను యాక్చువల్లీ. చెప్పండి, బిగ్ బాస్కి వెళ్ళిన వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఆపర్చునిటీస్ బాగానే వస్తుంటాయి, మీకేమైనా అలా వస్తాయని అనుకుంటున్నారా? నేను ఏమో వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. సో చూడాలి ఏం జరుగుతుందో. మీరు సోషల్ మీడియాలో కూడా ఎంటర్ అయ్యారు, యూట్యూబ్ ఓపెన్ చేసినట్టు కదా. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చేయలేదు. అదే అదే అన్నారంటే, యాక్చువల్లీ జనాలు నన్ను బయటకు వచ్చాక నాకు అర్థమైందంటే ఇష్టపడుతున్నారు, చాలా ఇష్టపడుతున్నారు, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా నేను దగ్గర అవ్వాలి. సో దూరం అవ్వకూడదు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని చేర్చుకున్నారు కాబట్టి అది నేను కంటిన్యూషన్ చేయాలని యూట్యూబ్ పెట్టాను యాక్చువల్లీ. అంటే ఇంకా ఫ్యూచర్లో యూట్యూబ్ డెవలప్ చేస్తారా? ఎస్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కనబడంగా మీ వైఫ్ ఎలా ఉన్నారు, మీ వైఫ్ ఎలా ఉన్నారు, బేబీ ఎలా ఉంది, పుట్టబోయే బేబీ ఎలా ఉంది, సో అంత బాగుందా అని అడుగుతున్నారు. సో సరే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం కలిపేసుకున్నట్టు అనిపించింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు. సో ఈ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ప్రతి అప్డేట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మంచిలా ఉండిపోవాలనేది చిన్న కోరిక. అయితే మీకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వ్యక్తులతో బయట పరిచయం ఉండే ఉంటుంది, అక్కడ బిహేవియర్కి బయట దానికి ఏమైనా తేడా గమనించారా? 0 నుండి 100కి తేడా ఉంది. అంటే మీకు బిగ్ బాస్ హౌస్లో మోస్ట్ కన్నింగ్ అని ఎవరు అనిపించారు? మోస్ట్ కన్నింగ్ అంటే నాకు ఒకటి జశ్వంత్, కాజల్, విశ్వ, రవి, ఇంకెవరున్నారు అంటే కన్నింగ్గా బిహేవ్ చేసేది, తెలివిగా కొద్దిగా తెలివిగా ఆడుతూ అందరినీ దృష్టిని తన వైపు మళ్ళేటట్టు చేస్తూ కొద్ది గేమ్ ఆడుతూ కనబడకుండా ప్లాన్ చేస్తుంది శ్రీరాము, మానస్. సన్నీ అంటే ఇక అప్పటికప్పుడు ఫన్నీ అయిపోతూ ఉంటాడు, తను బయటపడిపోతూ ఉంటాడు. సో బయటపడకుండా కామ్ గోవాన్గా ఆడేది శ్రీరామ్, మానస్. అయితే మీ దృష్టిలో అమాయకంగా వారి వేరే వారి ట్రాప్లో పడిపోతున్నారు అనేది ఎవరున్నారు? షణ్ముగ్, సన్నీ కూడా అనొచ్చు. ఒక్కోసారి తెలివి గలవాడు అనుకుంటాడు, లాగ్ చేస్తాడు. ఒక్కోసారి వాళ్ళ ట్రాప్లో పడిపోయి తన ఏంటో మర్చిపోతాడు. షణ్ముగ్ కూడా అంతే, యాక్చువల్లీ తను పర్ఫెక్టే ఉంటాడు, బట్ ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సైడ్కి వెళ్తాడు, కరెక్టా కాదని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. సో ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఉద్దేశపూర్వకంగా కూడా అని కాకుండా ఏదైనా మీరు హౌస్లో ఎవరినైనా బాధ పెట్టామే అని మీరేమైనా ఫీల్ అయ్యారా? ఉద్దేశపూర్వకంగా నేను ఎవరిని అసలు ఇంతవరకు బాధ పెట్టిందే లేదు, బట్ ఉల్టా నా వెనకాలే మాట్లాడారు, అన్నెసరిగా నా గురించి ఇచ్చేసారు తప్ప నేనేమి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టింది లేదు. నార్మల్గా బిగ్ బాస్ హౌస్లో మీకు తెలియక ఏదైనా తప్పు లాంటిది ఏమైనా చేశారా? తెలియకుండా తప్పు నేనేం చేస్తాను, ఏమీ చేయలేదు అసలు. నేను నాలాగున్నా నా గేమ్ నేను ఆడుకున్నాను తప్ప ఇంకోళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్పు చేసినట్టు అవుతుంది. అదే నేను చేయలేదు అసలు యాక్చువల్లీ. నేను అసలు ఒకవేళ వీళ్ళు పేర్స్గా లవర్స్ లాగా మారిపోయి వీళ్ళన్ని డ్యూయెట్స్ చేసుకున్న టైంలో కూడా నేను ఎప్పుడు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అప్పటికి కూడా ఏదో చిన్న విషయం చెప్తే అదేదో దాన్ని వేరేలాగా తీసి నామినేషన్ చేశారు, కానీ
నేను అది కూడా సంబంధం లేదు ఎవరైనా గ్రూప్గా మాట్లాడుకున్నా అందులో వెళ్ళను అసలు యాక్చువల్ నేను యాక్చువల్గా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు షణ్ముఖ సిరి గురించి మాట్లాడి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు మీరైతే అసలు ఏం మాట్లాడలేదు స్టేజ్ మీద కూడా మీరు ఎవరిపైన అలిగేషన్ అనేది చేయలేదు ఎందుకు అక్కడ ఉన్నంత వరకు ఫైట్ చేశాను అయిపోయింది ఇక్కడ అక్కడ వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళని డిసప్పాయింట్ చేయాలన్న బయట అయితే చెప్తున్నాను వాళ్ళు ఏంటనేది కానీ అక్కడ వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఇప్పుడు పరిగెత్తేవాడిని కాలు పెట్టి లాగటం నాకు ఇష్టం ఉండదు సో అక్కడ నేను లాగితే వాళ్ళు డెఫినెట్లీగా డిసప్పాయింట్ అయిపోతారు అదే నేను చేయలేదు అయితే మీరు ఇప్పుడు మనం చూసాం బిగ్ బాస్ లో మనుషుల్ని ఎక్కువగా జంతువులతో పోల్చడం ఎందుకు అలా అంతే కదా ఇప్పుడు ఇవి కోతి చేష్టలు చేస్తున్నారు అంటారు కోతి పనులు చేస్తే సో ఇది ఇలాంటి అవవేశాలు వేస్తే ఈడ గుంటనక్కరా బాబు అంటాం ఇలాంటి జిత్తులు మారినాక ఇలాంటివన్నీ రెగ్యులర్గా వాడే వర్డ్సే కదా ఏనుగులాగా తింటున్నాడు రైడ్ అంటాం మనం జనరల్గా మాట్లాడే మాట్లాడేది కోపం వస్తే తిట్టలేక ఈ పేర్లు పెట్టి గట్టిగా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసేవాడిని అయితే మీ లక్ష్మి లోబోకి వచ్చిందా లేకపోతే లోబోకి మీ ఆవేశం వచ్చిందా మీకు లోబో ఆవేశం వచ్చిందా లేదు జనరల్గా తను ఆవేశమే నా లక్షణం ఏం రాలేదు నా లక్షణం అంటే ఇంకా వేరేలాగా ఉంటుంది అన్నీ పగిలిపోతాయి పగలగొట్టేస్తాను ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది ఎరగొట్టేయటాలు ఇంకోటి అగ్రెసివ్గా వెళ్ళటాలు ఉంటుంది సో లోబోకి పర్సనల్గా ఉంది నేను అది చాలాసార్లు కంట్రోల్ చేశాను వద్దు నువ్వు జనాలు నిన్ను ఎంటర్టైనర్గా చూస్తున్నారు ఎంటర్టైన్ అవుతున్నారు సో దాన్ని ఫోకస్ చేసి చెప్ప ఇవన్నీ వద్దని చెప్పి అప్పటికి బరెస్ట్ అయిపోయాడు అయితే చూస్తున్నాము మీరు బయటకు వచ్చేసాక అయితే లోబు ఎవరితో కలవడం లేదు కొంచెం డల్ అయినట్టు చెప్పచ్చు ఎందుకంటే నేను సేవ్ అయ్యాను అనే ఫీలింగ్ లోబోలో కనిపించలేదు ఆ రోజు అంటే మనకి ఫోటోస్ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా లోబో సేవ్ అయ్యానప్పుడు ఎవ్వరు కూడా అంత ఆనందం వ్యక్తపరచలేదు అలాగే లోబో కూడా నేను వెళ్ళిపోయి ఉంటే బాగుండేది మాస్టర్ ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యాడు తప్పితే నేను సేవ్ అయ్యాను ఎక్కడ తన ఫేస్ లో కనిపించలేదు ఇదే పాయింట్ ప్రాణం పెట్టి ఆడాను చాలామంది మెడికల్ రూమ్కి వెళ్ళారు దెబ్బలు తగిలితే నాకు చాలా దెబ్బలు ఇవన్నీ దెబ్బలు తగిలి ఒళ్ళంతా దెబ్బలే ఇప్పుడు కూడా కొన్ని మానలేదు అయినా సరే నేను ఇంతవరకు మెడికల్ రూమ్కి వెళ్ళలేదు ఎందుకంటే మెడికల్ రూమ్కి వెళ్తే నాకు నేను అంటే ఏంటి నేను ఫైట్ చేయడానికి వచ్చాను ఇంత ఫైట్ బ్యాక్అవుట్ అయినట్టు అనిపిస్తుంది నేను వెళ్ళలేదు సో అంత ఫైట్ చేశాను అనమాట సో నిద్ర లేకుండా ఫుడ్ లేకుండా ఫుడ్ సరిపోతే వాళ్ళకి ప్రేమగా నేను పెట్టడాలు చేయటాలు అన్ని విధాలుగా నేను పర్ఫెక్ట్ ఉన్నాను పర్ఫెక్ట్ ఉన్న మనిషిని మేము పంపించామనే ఫీలింగ్ అనమాట వాళ్ళకి అంతే అంతకు మించలేదు రవి వచ్చేసి బయట పాపం బ్యాడ్ లక్ అన్ని కనబడిపోతూ ఉంటాడు శ్రీరామ్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఇలానే ఉండాలని దాని తగ్గట్టు ఆడుతూ వెళ్తున్నాడు ఇలానే ఉండాలి నేను అని అయితే శ్రీరామ్ అమీదాల మధ్య లవ్ నిజంగానే ఏర్పడింది అనుకోవచ్చా యాక్ట్ చేస్తున్నారు అంటే సర్వైవల్ గురించి యాక్ట్ చేస్తున్నారు చూస్తున్నప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడిందేమో అన్నట్టుగా అలా ఏం లేదు ఆ అమ్మాయి అంటే ఇంకా దాని గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే ఇక వాళ్ళిద్దరు అది కాకుండా వేరే ఏదైనా మాట్లాడచ్చు కానీ ఇక వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అంటే వాళ్ళు పర్సనల్గా కూడా వెళ్ళి మాట్లాడుకున్నారు పక్కకి వెళ్ళి సో నేను లవ్ కాదనుకుంటున్నాను బట్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కదా వాళ్ళిద్దరి మధ్య ఆ మాటలు నేను వినలేదు కదా నేను చెప్పలేను దాని గురించి అలానే ప్రియాంకకు మీరంటే చాలా అభిమానం అవును అవును ఆమె గురించి ఏం చెప్తారు రీసెంట్గా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆమె యాక్సెప్ట్ చేస్తారు అవును అవును తెలియదు అమ్మాయిగా మాట్లాడటం అవును ఏం చెప్తారు లేదు అంటే ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇది ఉండొచ్చు సో తను ఎలా అంటే నేను అమ్మాయిని నేను అమ్మాయిలాగానే ఉండాలి అనే ఒక ఏదైతే ఉందో అది డెఫినెట్లీగా ఆమెకి సపోర్ట్ చేయాల్సిందే ఇప్పుడు లేదు ఎవరైనా బలవంతంగా నువ్వు అమ్మాయి అవ్వాలంటే అది వేరే విషయం కానీ నేను అమ్మాయిని ఫస్ట్ చిన్నప్పుడు ఉండే అది ఉండేది తనకు కోరిక నేను అమ్మాయిలాగా మాట్లాడాలి త్రిషలాగా ఉండాలి లేకపోతే శ్రీదేవిలాగా ఉంటాను ఈ కోరికల్లో తను కంప్లీట్గా అమ్మాయి అని ఫిక్స్ అయినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి అట్లా అంటే ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు బట్ ఇంకా తప్పదు ఇంకా కంప్లీట్గా అయినప్పుడు దాన్ని వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా అగ్రీ చేయాల్సిందే